అక్కడ ఏం పేరు పెట్టుంటాడండి ఆయన? ఏం పేరు పెట్టాడు రాయలేదు. మన మహాభారతం ఆయన చెప్పిందంటే అక్కడ లేదు. కొంతమంది మాత్రం సుబ్రహ్మణ్యుడిని నామకరణం చేశారు అని మాత్రమే చెప్తున్నారు. వేదంలో ఇప్పటికీ యజ్ఞం బాగా తెలిసిన వాళ్ళకి శ్రౌత యాగాల్లో సుబ్రహ్మణ్య స్థానం అని ఒకటి ఉంటుంది. యజ్ఞంలో సుబ్రహ్మణ్య స్థానం చాలా ప్రధానం. అతడు సంపూర్ణమైన వేద పరిజ్ఞాత అయి ఉంటాడు, యజ్ఞ రక్షకుడై ఉంటాడు, యజ్ఞ ఫలం ఏ విఘ్నం లేకుండా వచ్చేది చేస్తాడు. సుబ్రహ్మణ్య స్థానం అంత గొప్పది, అది వైదిక యజ్ఞాలు తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది. ఈయనకి సుబ్రహ్మణ్య నామం ఉన్నదంటే సుబ్రహ్మణ్యుడు 100 రూపాయలు మనకి వైదికమైన దేవతగా ప్రస్తావన చేయబడుతున్నాడు. ఈ మాట ఎందుకు చెప్తున్నామంటే మనకి చరిత్రకారులు మన సంస్కృతికి ధర్మానికి చేసిన ద్రోహం అంతా ఇంత కాదు. ఇక్కడ కొంతమంది యువకులు కనబడుతున్నారని చెప్తున్నా. తప్పుడు చరిత్ర మనం శతాబ్దాల నుంచి చదువుకుంటున్నాం. ముఖ్య స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి మనపై ద్రోహం బుద్ధి కలిగిన వాళ్ళు చేసిన చరిత్రను సవరించుకోలేదు మనం. వాళ్ళు ఏం రాశారంటే సుబ్రహ్మణ్య స్వామి వీళ్ళందరూ ద్రవిడ దేవతలు, వైదిక దేవతలు గారు నోటుకొచ్చినట్టు వాళ్ళు ఏవో తోచింది రాశారు. ఆయన పేరేమిటి? సుబ్రహ్మణ్యుడు. సుబ్రహ్మణ్యుడు వేదంలోనూ ఉంది ఆ పేరు. అంతేకాదు సంవత్సరో విషువర్ణై అనేటువంటి మంత్రములను సుబ్రహ్మణ్యోగం సుబ్రహ్మణ్యోం అని కనబడుతుంటుంది. ఆ సుబ్రహ్మణ్య నామం ఈయనకి చెప్తూ ఉన్నారు ఇక్కడ, అది ప్రసిద్ధిగా ఉన్నది. సుబ్రహ్మణ్య శబ్దమే వైదికం, అది చెప్పబడింది యజ్ఞమునందు. ఆ వైదిక సంస్కృతి మొత్తం భారతదేశం అంతా, అంటే ఇప్పుడున్న ఖండ భారతం కాదు అఖండం, అఖండ భారతం అంతా ఒకటే సంస్కృతి. బాగా తెలుసుకోండి, అక్కడ సింధు హిమవత్పర్వత ప్రాంతం మొదలుకొని ఇక్కడ సేతు వరకు ఒకటే భారతదేశం, ఒకటే సంస్కృతి. ఆ సంస్కృతి పేరు ఆర్య సంస్కృతి. ఆర్య అంటే పూజ్య అని అర్థం తప్ప ప్రాంత భేదాల బట్టి ఏర్పడిన, తెగల బట్టి ఏర్పడిన పేరు కాదు. ఆర్య తెగ కాదు, తపస్సు చేత శుద్ధమైన అంతఃకరణం కలవాడు ఆర్యుడు, అతడు ఋషి. అలాంటి ఋషి దర్శించిన ధర్మం ఆర్య ధర్మం, అది ఆర్షధర్మం. అది ద్రవిడమైన ఉత్తరాదైన అందరూ ఆర్యులే, ఆర్షధర్మానికి చెందిన వారి తెలుసుకోవాలి. నేను తప్పుడు చరిత్ర అలవాటైన వాళ్ళకి ఇవాళ నేను చెప్పిన మాట కొంచెం అవునా అని కలవరం కలగచ్చు. అప్పటికే కురుకుపాట్లు పడుతున్న వాళ్ళకి పర్వాలేదు, మనకి ఇది ఎక్కదా అది ఎక్కదు. కానీ చరిత్ర పట్ల ఎలాంటి ద్రోహాలు జరిగాయనేది మనం తెలియకుండా గడిపిస్తున్నాం. ఇప్పటికీ చరిత్రని సమరించుకునే అవకాశాలు మనకు దొరకట్లేదు. మొత్తం ప్రపంచానికి ఇంకా ఎక్కడ నాగరికత వికసించిన కాలంలో విశ్వరహస్యాన్ని తపశక్తితో దర్శించి జ్ఞానము నాగరికత విద్య ప్రసాదించింది కేవలం భారతదేశం. ఆ సంస్కృతి పేరు సనాతన వైదిక ధర్మం. ఆ ధర్మమే నేటికి పరంపరగా మనకు వస్తున్నది. అందుకే అక్కడైనా ఎక్కడైనా వైదికమైన దేవతలనే మనం చెప్పుకుంటున్నాం. సుమన సుబ్రహ్మణ్య శబ్దమే 100కు 100 పాళ్ళు మనకి ఇది వైదికమని చెప్తున్నది. అలా కుమార శబ్దం ఋగ్వేదంలోనే కనబడుతుంది. ఇక్కడ సుబ్రహ్మణ్య యొక్క ప్రస్తావన ఋగ్వేదంలో ఆర్యుల మత గ్రంథము అంటారే అందులోనే ఉన్నది. ఇప్పుడు చూసుకోండి ఇక్కడ ఇంత విశేషం. పై గంగా ఇవన్నీ కూడాను ఎక్కడివి? అరేభూముల్లోనే సంబంధించినవి కదా. కానీ గంగా యమునియుర్ మధ్య ఏ వసంతి, అక్కడ మహర్షుల తపస్సు ఫలితంగా వచ్చిన జ్ఞానం అక్కడ జరిగిన కథనే మనకు అందిస్తున్నది. కానీ శివుడు విష్ణువు మొదలైన వారు ఈ భూమికి చెందిన వారు కాదు, అనంత విశ్వరహస్యాలవి. కానీ సుబ్రహ్మణ్యుడు మాత్రం సర్వ విశ్వవ్యాపక శివచైతన్యం మనల్ని అనుగ్రహించడం కోసం ఈ భూమి ఎందు యథాతథంగా వ్యక్తమైంది. ఆ చోటు హిమపర్వత ప్రాంతం, ఇప్పటికీ సుబ్రహ్మణ్యుడు జన్మించిన ఆ చోటు, అవి పవిత్ర క్షేత్రములుగా భావించబడుతుంటాయి. వాటినే మనకి పురాణములు వర్ణించే అనేక విధాలుగా.